ఒరే దొంపదా లాగిరా మొత్తం ఏ గుండా లాగడానికి సిగ్గలేదా ఏ లోపల అన్ని బొక్క టైర్ మీద రో ప్లీజ్ అర్థం చేసుకో ఛీ ఆడపిల్ల ఉంది అక్కడ ఏయ్ ఎవడరా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అబ్బా నువ్వు వచ్చేస్తుంది పెద్దరా వదలండి పెద్దరా చెప్తున్నా ఏంట్రా ఈ హెయిర్ స్టైల్ అప్డేట్ బ్రో అప్డేట్ ఇప్పుడు అందరూ అప్డేట్ కోరుకుంటున్నారు కదా అందుకే పిలక స్టైల్ ఎలా ఉంది అంటే ఇంతకి నువ్వు ఎవర్రా అసలు ఎందుకు వచ్చావు ఇలా ఎలా చెప్తున్నావు వేసుకోవడానికి ఏదో ఇవ్వచ్చు కదా ఏటినది తండ్రి ఇది వేసుకో ఐ లవ్ యూ ఇప్పుడు కూడా పొడుగులాగా ఇచ్చినందుకో నా పేరు శంకర్ మా శ్రీకాకుళం సినిమా అవకాశాల కోసం తిరుగుతున్నాం ఏం చేయమంటావు బెదరో ఏ ఆఫీస్కి వెళ్ళిన ఆల్బమ్ చూపించి ఎలాంటి గెటప్ కావాలి అలాంటి గెటప్ కావాలని 20-30 గెటప్లు అడుగుతాను మరి అన్ని గెటప్లు వేయాలంటే మన దగ్గర బడ్జెట్ ప్రాబ్లం కదా అందుకే షాపింగ్ మాల్కి వచ్చా ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఇక్కడ రకరకాల బట్టలు ఉంటాయి రకరకాల ఫోటోలు దిగొచ్చు అంటే సెల్ఫీలు కూడా దిగొచ్చు అప్పుడు నువ్వు ఉంచుకోయా ఈ మధ్యన దెయ్యాల సినిమాలు బాగా పాపులర్ అవుతున్నాయి కదా అందుకే గెటప్ వేసా ఎందుకీ మీరు ఎందుకు వచ్చారు భయ్యా అదే మేము యాక్చువల్గా ఇందులో దయ ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది పట్టుకోవడానికి వచ్చాం ఏటేటా నువ్వు దయ్యం పట్టుకోవడానికి వచ్చావా మరి ఈ పిల్లలకి వచ్చింది నేను పట్టుకోవడానికా ఏం మాట్లాడుతున్నారా మరి ఏటి భయ్యా సొల్లు శంకర్ ఎక్కడ నాకే సొల్లు చెప్తారా సొల్లు సుటారం బ్యాచో ఎర్రబాస్ ఎక్కువ వచ్చాడు కదా ఎర్రపప్పుల కనబడుతుంది అనుకోనవా ఈ మధ్యలో బ్లూ ట్రైన్ లో తిరుగుతాను తెలిసిన బ్లూ ట్రైన్ లో ప్లేట్ ఎక్కుతానని తెలిసాపా ప్లేట్ లో ప్లేట్ కాదు దాన్ని ఫ్లైట్ అంటారు అబ్బా ఏదో ట్లాప్పా ఎక్కనే లేదా మేము వాలకాలు చూస్తుంటే జంప్ అనుకుంటా నీకు దయ్యాన్ని చూడాలనుందా ఏటో అలా చూపించా దయ్యాన్ని ఏది చూపించా చూపించప్పా చూపించవా ఏటో అలా ఊగుతాను మేము అప్పా అప్పా వాళ్ళప్పా దెయ్యం చూపిస్తానని అటు తిరిగిందేటే దాటి చెట్లకు అలా నిలబడకపోతే దెయ్యం చూపిస్తానన్నది కదా వాళ్ళకున్నబెట్టి అడుగో మైత్రి ఒరు బాబు వాళ్ళ అప్పు ఇది అటు కరెంట్ వెళ్ళిపోయిందా భయపడ్డావా ఊరికే ఇలా భయపెడితే వాడు మనల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటాడని చిన్న జలకిచ్చా నిజంగా భయపడ్డాను బాబు ఏమైంది మేడం ఆ బాటిల్స్ ఉన్నాయి కదా వాటి జోలికి వెళ్ళొద్దన్నానా మీరు రావడం కొంచెం లేట్ అయ్యి ఉంటే అవి నన్ను చంపుకు తినేసావు మేడం ఆ పింక్ బాటిల్ ఉంది బాడీలో కొత్త కొత్త పార్ట్స్ అనేతికి కుమ్మ వదిలేసింది మేడం మేడం ఊర్లోకి దయ్యం వచ్చేట్లుంది మేడం పదండి వెళ్దాం ఏమే బర్రనని కూడా చూడకుండా మొగుణ్ణి కొట్టినట్టు కొడతావా అయ్యో నువ్వు బరివిందయ్యా మొగుణ్ణని కూడా చూడకుండా బర్రని కొట్టినట్టు కొడతావా నాకే పాపం తెలీదయ్యా నన్ను వదిలే ఏంటే వదిలేసేది ఏంటే వదిలేది ఎవరనుకున్నావు నన్ను ఉప్పుది మనసారి బట్టలు వదిలిండే అట్లాంటి నన్ను నన్ను చూతావా నన్ను చూతావుంటే నన్ను చూతావుంటే బావా ఏంటి ఏంటి చొక్క చూసావా ఎంత చిరిగిపోయింది నా తొక్కలో చొక్క చిరిగితే నాకేమైనా లెక్క నువ్వెందుకు లెక్క చేస్తావు బావా చొక్క నాది కదా ఈ లింగి నాది కదా డౌటే ఉంది నీదే ఏంట్రా చూస్తున్నావు డాయర్ నీదే కదేనే నీదే ఇప్పి ముక్కు దగ్గర పెట్టానంటే చచ్చూరుకుంటావు దరిద్రుడాన్ని ఇది వేసుకుని తగిలితే నా దైత్యం పట్టింది నా పెళ్ళానికి దెయ్యం పట్టింది మదపత్ రాష్ట్రుడాన్ని మదపత్ రాష్ట్రుడు అంటే ఏంటి చెబుతాడు ఏమైంది పెళ్ళానికి దెయ్యం పట్టి కొట్టిందని ఇప్పుడు ఈడు దీన్ని కొడుతున్నాడు మళ్ళీ ఆ కూత కూసావంటే దొక్కలో కొడతాను అసలు దీనికి దెయ్యం పట్టలేదు దీన్ని పాడలేదు దీన్ని పుట్టింటి పంపలేదని నట్టింట్లో కూర్చొని నాటకాలు ఆడుతుంది నయంతారలాగా లేదయ్యా నా కొళ్ళు తెలిసి కొట్టలేదు సరే నువ్వు తెలిసి కొట్టావో బలిసి కొట్టావో నాకు అన్ని తెలిసావే నాకు అన్ని తెలిసే ఆగండి ఆవిడ చెప్పేది నిజమే శరీరంలోకి స్పిరిట్ దూరినప్పుడు బాడీ కంట్రోల్ లో ఉండదు అసలు దెయ్యాలే లేవంటే స్పిరిట్ పెట్రోల్ అని కిరసనాలు కట్టుకోవడం చెప్తారంటే ఆవిడకి దెయ్యం పట్టిందంటే నమ్మవా నేను దీన్ని నమ్మను దెయ్యాన్ని నమ్మను ఒకవేళ దెయ్యం గెయ్యం ఉంటే నా ముందు నమ్మనండి హ్యాండ్ టు హ్యాండ్ ఫేస్ టు ఫేస్ దెయ్యానికి దెయ్యం వాళ్ళు కొడతా చిట్టి మేడం దెయ్యం అంటే ఈడు వచ్చేటండి నీకు బ్యాటం వైఫైలో రన్ అయిపోయింది ఏంటి తీస్తున్నావు మేడం మేడం ఆ పింక్ బాటిల్ మేడం పాపం చచ్చిపోతాడు ఏ ఇది ఆ బాటిల్ కాదు మాట్లాడకు ఈ బాటిల్ ఏం కర్మ ఇంతకంటే పెద్ద బాటిల్ లాగించాం ఏదో పిల్ల పిల్ల ఎగిరోయ్ బ్లూ
ఏమైందని తొక్క ఏమైందట ఏం కాల పెద్ద తీసింది బిరడ టైం ఇప్పుడు వస్తుంది చూడు దెయ్యం వెళ్ళిపోయినట్టుంది రో ఏం జరిగింది ఏం జరిగిందా నీకు దెయ్యం దూరి కింద నుంచి పైదాకా రింగు రింగు బోరింగ్ వేసింది నేను నమ్మను ఇదిగో నువ్వు నమ్మవనే ఈ షార్ట్ ఫిల్మ్ తీసాను చూడు మరి దెయ్యం కనపడితే నీకు అది కనపడక్కర్లా దానికి నువ్వు కనపడితే చాలు కనబడకొడితే నిజంగా చచ్చేవాడువి దయ్యం నీకు పడితే ఏం జరిగిందో నీకు తెలియలేదు అలాంటిది నీ పెళ్ళానికి ఎలా తెలుస్తుంది ఇదిగో ఇప్పటికే నమ్ముతావా దయ్యాలు ఉన్నాయని నమ్ముతాను ఇదిగో ఇది ఉంచు మళ్ళీ ఎందుకు దయ్యం లేదని అనుమానం వచ్చినప్పుడల్లా దీన్ని మూతారు నాకు నిద్రలో దొరలే అలవాటు ఉంది ఇట్ వాస్ ఎన్ యాక్సిడెంట్ ప్లీజ్ తప్పుగా అనుకోకే అదే నేను మీ దగ్గరకు వచ్చి పడుకుని తెలియకు వచ్చాను తప్పైపోయిందంటే మీరు ఒప్పుకుంటారా అప్పుడు నేనే కావాల్సుకునే దగ్గరకు వచ్చి పండుకున్నా అంటవా అది మీకు తెలియాలండి సరుకు కొంచెం ఎక్కువైనట్టుంది సరుకా ఏయ్ అది యాపీ నన్ను చూస్తే మందు దాగే పోర్లక కనిపిస్తున్నానా నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు తప్పు చేసింది మీరు నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడతారేంటి అంటే నేను కావాలని నీ దగ్గరకు వచ్చి పండుకున్నా అంటవా నన్ను అడుగుతారేంటి అది మీకే తెలియాలి ఇసువంటి ఆలోచన ఉంటే ఈడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు హలో మీరుండమన్నా సరే నేను ఇక్కడ ఉండను నేను నీ దగ్గరకు వచ్చి పండుకోవడానికి నువ్వే మన్మధుడి కాదులే ఈ టైంలో ఒక పోరు వికెట్ చేసినా ఒక పోరుడు వికెట్ చేసినా ఎట్లా మాట్లాడుకుంటారో తెలుసా దానికి నన్నేం చేయమంటారు మీరేం చేయక్కర్లేదు సార్ నాకు రాబోయే ప్రాబ్లం ఏందో నేను చెప్తున్నా ప్రాబ్లమ్స్ వస్తాయి అలానే మాట్లాడతారు అదంతా మీరు నా పక్కలోకి వచ్చి పడుకోకముందు ఆలోచించుకోవాలి ఏదో మీరు సారీ చెప్పగానే సరిపెట్టేసుకునేరక నేను కాదు ఇది ఎప్పుడు నా బ్యాగ్లోకి వచ్చింది హలో ఏడికి పోతున్నారు నేను ఎక్కడికి పోతే మీకెందుకు మీరు పోతే పోండి సార్ మిమ్మల్ని ఎవరు ఉండమంటున్నారు పోయే ముంగట మీ ఎలకని మీరు తీసుకుపోండి ఏం చెప్పారు ఇంకోసారి చెప్పండి మీ బ్యాగ్లోకి ఎంచే కదా ఎలుక వచ్చింది మందు కొట్టనని నిందేసింది కాకుండా ఇంట్లో మీ ఎలకను వదిలేసిపోతారా ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటండి పారిపోయిన ఎలుకను పట్టుకోవాలి అంతేగా అంతేగా మళ్ళా పట్టుకొని పోండి